మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. ప్రస్తుతం దేశంలో పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది. సాయంత్రం ఇఫ్తారు తర్వాతనే భోజనం ముట్టుకుంటారు. మిగతా సమయమంతా కనీసం ఉమ్మని కూడా అస్సలు మింగరు. రంజాన్ మాసంలో ప్రతిరోజు అనేక చోట్ల ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ముస్లింలకు ఘనంగా ఇఫ్తారు విందును ఎల్బీ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసింది. దీనికి కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రులు, కార్యకర్తలు, ఎంఐఎం ఎంపీ అసుద్దీన్ ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున ముస్లిం యువత కూడా ఈ ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకరికొకరు ఫ్రూట్స్ తినిపించుకున్నారు. అచ్చం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలానే ఎంఐఎం ఎంపీ అసుద్దీన్ ఓవైసీకి ఖర్జూరం పండ్లు తినిపించాడు. ఆయన పక్కన సీట్లోనే ఉప ముఖ్యమంత్రి భట్టి ఉన్నాడు. దీంతో ఆయన కూడా అసుద్దీన్ కు ఖర్జూరం తినిపించడానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భట్టిని కాస్త ఆగు అన్నట్లుగా చెయ్యి పట్టుకున్నాడు. ఇంతలోనే పొంగిలేటి మాత్రం నేరుగా అసుద్దీన్ వైపుకు వెళ్లి ఆయనకు ఫ్రూట్స్ తినిపించారు. అయితే ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయాల్లో భాగంగానే ఇలా జరుగుతున్నదని కామెంట్స్ పెడుతున్నారు. యుద్ధం ప్రేమలో, రాజకీయాలలో నీతి నియమాలు అంటూ ఏవి ఉండవు. అంతిమంగా అనుకున్న గమ్యం చేరుకున్నామా లేదా అన్నదే ముఖ్యమంటారు పెద్దలు. ఇటీవల భద్రాద్రి పర్యటనలో బట్టి చిన్నపీట మీద కూర్చోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ఘటన మీద బట్టి వివరణ ఇచ్చినప్పటికీ కూడా సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిన్న చిన్న ఘటనలకే ఈ విధంగా రంధ్రయశ్వన చేయడం, అవి కాస్త వైరల్ కావడం వెనుక ఎవరున్నారనే విషయం మాత్రం అంతు చిక్కడం లేదు. అంటే స్వపక్షం వార విపక్షం వాళ్ళ ముందుగా వారు ఎవరు అనేది తేలితే ఓ క్లారిటీ వస్తుందన్నారు పరిశీలకులు. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.